అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినారు, వారు కొన్ని విషయాలు చెప్పినారు. ఒక మాట కూడా మంచి మాట చెప్పినారు అధ్యక్ష. వారు హమ్ తన్ఖీద్ కరెంగే లేకిన్ తన్ఖీద్ బరాయే తామీర్ బహుత్ అచ్చి బాత్ జంబూరియత్ కా యహీ ఖూబీ హోతా హై, తన్ఖీద్ హోనా చాహియే లేకిన్ బరాయే తామీర్ హోనా చాహియే. సిర్ఫ్ సర్కార్ కు తన్ఖీదో కా నిశానా బనా దో, జో మన్ మే ఆయే కహ దో, వో ఠీక్ బాత్ నహీ హై. హమారే దూసరే మిత్ర ఐసా కర్ రహే హై లేకిన్ అక్బరుద్దీన్ సాహబ్ నే జో బాత్ కహా హై ఉస్కా మాన్తే హై. లేకిన్ ఏక్ బాత్ మే సహీ కర్నా చాహతా హూం, మైనారిటీస్ కే లియే ఏక్ పైసా భీ బజెట్ ఖర్చ నహీ హోతా, యే బాత్ సచ్ నహీ హై సర్. మైనారిటీస్ కే లియే జో బజెట్ దియా గయా ఠీక్ హై దియా గయా, ఉస్కే ఇలావా భీ కహీ ఐసే కామ్ సర్కార్ కే తరఫ్ సే హై జిస్మే మైనారిటీస్ భీ హిస్సేదార్ హై, జైసా కి హెల్త్ సెక్టర్ హై, జైసా ఆరోగ్యశ్రీ హై, జైసా సీఎం రిలీఫ్ ఫండ్ హై, కహీ ఔర్ చీజ్ భీ హై, తో ఇస్మే నారాజ్ హోనే కి కోయి జరూరత్ నహీ. యెస్ హమారే మైనారిటీస్ కే తహత్ నాఇన్సాఫీ హువా, యే హమ్ జాంతే హై, టీఆర్ఎస్ సర్కార్ జాంతీ హై. ఇసిలియే ఆప్ దేఖ్ లీజియే ఏక్ బార్ పూరే 10 సాలో మే కాంగ్రెస్ సర్కార్ జో బహుత్ లంబా లంబా వాయిదా కర్తీ హై మైనారిటీస్ కే సాథ్, బహలా పుసలానే కి బాత్ కర్తే హై, యే హిసాబ్ హై కితాబ్ హై కోయి కహానీ నహీ హై. 10 సాల్ మే హమ్ ఆనే సే పెహలే ముత్తహిద ఆంధ్రప్రదేశ్ మే మైనారిటీస్ కే లియే తెలంగాణా కే లియే ఉన్నోనే జో రకమ్ ఖర్చ్ కియా వో 925,000 కరోడ్ హై, 925 crores. ఔర్ సిర్ఫ్ 5 సాలో మే జో టీఆర్ఎస్ సర్కార్ నే ఖర్చ్ కియా వో 3,994 crores హై, సిర్ఫ్ 5 సాల్ మే. యే బాత్ సచ్ హై. కల్ అక్బర్ సాహబ్ బోల్నే కే బాద్ మై అఫ్సరన్ సే పూచా, భయ్ ఎస్సీ ఎస్టీ కే బరాబర్ కా దర్జా మైనారిటీస్ కు దేనే కా హమ్నే వాయిదా కియా, ఖాస్ తౌర్ పర్ ముసల్మానో కో, క్యా అమల్ నహీ హో రహా హై? వో లోగ్ కహే సార్ బిల్కుల్ అమల్ హో రహా హై. అగర్ కిసీ శఖ్స్ కో కిసీ రుక్నే అసెంబ్లీ కో కిసీ మెంబర్ కో అగర్ డౌట్ హై తో వో ఉఠా కే బతా దే, ఉస్కో హమ్ సుధారెంగే, రెక్టిఫై కరెంగే. మై హమారే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కే మెంబర్స్ కో వాయిదా కర్తా హూం కోయి ఐసీ చీజ్ నహీ హోగీ. ఆజ్ అక్బర్ సాహబ్ నే జో డిమాండ్ కియా కే ఇస్ సాల్ కా పూరా రకమ్ రిలీజ్ కరో, ఇన్షాల్లా జరూర్ భర్పూర్ కోసిస్ హమ్ కరెంగే ఔర్ సారా కా సారా రకమ్ రిలీజ్ హో జాయేగా. మైనే ఫైనాన్స్ సెక్రెటరీ సాహబ్ సే భీ కల్ బాత్ కర్ లీ, వో హో జాయేగా ఔర్ ఆగే చల్ కర్ కే ఔర్ హమ్ బడ్జెట్ బడాతే జాయేంగే. హమ్ జైసా జైసా బఢ్తే జాయేంగే వైసా మైనారిటీస్ కే లియే భర్పూర్ కార్యక్రమ కరెంగే. ఔర్ ఏక్ ఫఖర్ కీ బాత్ హమారే లియే యే హై కే మర్కజ్ సే జో భీ మినిస్టర్ ఆతా హై మైనారిటీ వెల్ఫేర్ కా హో యా కిసీ ఔర్ మినిస్టర్ భీ ఆతా హై, జరూర్ హమారా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ దేఖతా హై ఔర్ ఉన్కే దిల్ భర్ జాతా హై. కహతే కే దునియా మే పూరే హిందుస్తాన్ మే కహీ భీ ఐసే స్కూల్ నహీ జో ఆజ్ మైనారిటీస్ కే లియే చల్ రహా హై. హమారే లాఖో బచ్చే వహాన్ పల్ రహే హై, వో ఖవాతీన్ హో బచ్చే హో, అచ్చే ఏక్ రెవల్యూషనరీ తబ్కా నికల్ కర్ ఆ జాయేగా. హమారే మైనారిటీ సెక్షన్ మే జో రోనక్ ఆనా చాహియే వో బిల్కుల్ ఆ జాయేగీ ఇన్షాల్లా. అలాగే కరమ్ అగర్ హై తో ఔర్ బడాతే జాయేంగే ఔర్ బజెట్ కో భీ బడాతే జాయేంగే, యే మై ఆప్కో వాయిదా కర్తా హూం సార్. ఇది కొన్ని కొంత తలా తోకలేక కూడా చెప్పినారు అధ్యక్ష. ఇంతకుముందే శ్రీధర్ బాబు మాట్లాడారు, ఏం మాట్లాడారు నాకైతే అర్థం కాలే. ఆర్థిక మాంద్యం ఉన్నట్టు కేంద్రం చెప్పలేదట. ఇది ఎట్టుందంటే కొలుపు పెట్టి చెప్పంగా తలపెట్టుకున్నారన్నట్టు. లోకమంతా చెప్తుంది, నేను బాధ్యత గల ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా భాజపా బడ్జెట్లో చెప్పిన వివరాలన్నీ కేంద్రం చెప్తుంది, ఎవరు చెప్తుంది దర్శనం ఉన్నమాట ఉన్నది. బీఈకి ఆర్ఈకి మధ్య గ్యాప్ గ్యారంటీగా ఉంటుందండి, ఉండకపోతే గవర్నమెంట్ ఎట్లయితే బడ్జెట్ ఎట్లయితే నాకు అర్థం కాదు కానీ గదవం ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. బీఈకి ఆర్ఈకి మధ్య గ్యాప్ ఉన్నదనేది వాదన, చరిత్ర లేకుండా ఎప్పుడన్నా ఉంటుందండి? ఏ రాష్ట్రం అని ఉంటుందా? ఇండియాలో ప్రతి దగ్గర ఉంటుంది. సో కామన్ ఫీచర్ ఆఫ్ ఏ బడ్జెట్ మేకింగ్ అధ్యక్ష, ఇది ఆ మాత్రం పరిజ్ఞానం ఉండాలా? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అధ్యక్ష, అందరికీ ఎవరికి తెలివయ్యి, ఎవరు కూడా పుట్టంగా నేర్చుకొని రారు. తెలుసుకోవాలో మా మిత్రులా ప్రయత్నం చేస్తలేరు, అది నా బాధ. తెలవకపోతే అంగీకరించాలి అధ్యక్ష, అంగీకరించి నేర్చుకోవాలి. కానీ ఇక మాకు తెలిసిందే లెక్క ఏమన్నా ఇవ్వాలని ఏమన్నా అనుకుని మాట్లాడతామంటే ఊకుంటారు అధ్యక్ష, అది తప్పు.
ఇప్పటికైనా కానీ మా మిత్రులు మార్చుకుంటే మంచిదని నేను మనవి చేస్తాం. ఇక ఇంకోటి, అది ఇరిగేషన్ వచ్చినప్పుడు చెప్తా అధ్యక్ష, ఈ పార్టీ ఎట్టుంటుందంటే అధ్యక్ష, ఏ రోడ్ కాడ ఆ పాట. ఇంతకు శ్రీధర్ బాబు మాట్లాడితే బాధ అనిపించింది. మా మంతెన్నీళ్ళు ఉంటాయి అధ్యక్ష, ఒకటి మంతెన్నీళ్ళు, ఒకటి బాన్సువాడ నీళ్ళు, ఒకటి సిద్దిపేట నీళ్ళు ఉంటాయి ప్రపంచం లెక్కన. మన అదే మాట మనం మీద ఉన్న మహారాష్ట్ర అంటే మన గత్యం కావాలి. అట్లుంటుందా సార్? అది అట్లా ఆలోచించచ్చా? ఒక బాధ్యత గల శాసనసభ్యుడు, ఒక మంత్రి, ఏ ఇది ఎక్కడికి కంజేషన్ అధ్యక్ష? సింగూరు ప్రాజెక్టులో నీళ్లు తెచ్చి ఎస్ఆర్ఎస్పి పంటలు పండిస్తుంటే అక్కడ స్టాక్ ఉంటే తెస్తే మా జైరాబాద్ నీళ్ళని కాంగ్రెస్ పార్టీ ధర్నా ఇస్తారు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి తెచ్చి ఎల్ఎండిలో మిడ్ మానేర్ల కొంచెం మంచినీళ్ళ కోసం తెస్తే ఆడ బాల్కొండ ఆరు మూడు నియోజకవర్గాల్లో మా బాల్కొండ నీళ్ళని ఆడ ధర్నా ఇస్తారు. ఇదే ఇది ఎక్కడ పది ఎక్కడ కలిచారండి? ఇది నాకు అర్థం కాదు. ఇన్నేళ్ళ పాటి మీరు ఇది మాట్లాడతారు గింత ఇంత చీప్గా? మంతెన్నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది నేను విన్నానండి, మా ఇసుక పోయింది, మా దిది పోయింది, మేము బదారు అవ్వటం, మా వనరులు పోయి ఏడవైనవే నీ వనరులు పోయినాయి. ఇలా సముద్రంలాగా మెడిగడ్డ బ్యారేజ్ తయారైంది. మీ మొత్తం మంత్రి నియోజకవర్గం 100% పచ్చబడుతుంది. కూర్చోండి కూర్చోండి. మీరు అడగకముందే ఇచ్చినామండి. మీరు అర్థం చేసుకోవాలి, మీరు అడగకముందే మేము ఇచ్చినాము. మీ చిన్న కాళేశ్వరము, మీ మంత్రి లిఫ్ట్ ఇనవే బాబు కూసో కదా, అది ముందుగా అంత చెప్తే నేను ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది. మేమేం చేయం కదా, మీరు చేయన్నాయి కట్టేట్లయితే మేమేం చేయం కానీ మీరు కూడా ఏం చేయొద్దు. మీరు చేసింది కూడా చెప్తా కదా నేను ఇప్పుడు, మీరు ఏమేమి చేసినా కనబడుతున్నాయి కదా. ఎందుకు చేయలేదని మీ కాలంలో బ్రహ్మాండంగా చేసినారు. మత కాలువలు, కర్ఫ్యూలు, మూడు పూలు ఆరకాయల్లాగా వర్ధిల్ని, చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలైనరు, పాలమూరు జిల్లాలో బొంబాయి బస్సులు వచ్చినాయి, పెరుగన్నం తిన్న రైతులు పురుగుమంది దాకి చచ్చిండ్రు. ఎవరు పుట్టించారు అధ్యక్ష? ఉన్న అడవులన్నీ నాశనమే కలప స్మగ్లర్లు భయంకరంగా తయారైనరు. ఎవరు సృష్టించు? కరెంటు ధర్నాలు అడిగలొచ్చినాయి, కరెంటు కోతలు అడిగలొచ్చినాయి. ఎవరి పుణ్యం? మీ 40-50 ఏళ్ళ పుణ్యమే కదా. ఇక మీరు గత్న ప్రాజెక్టులకు పాడి తెలంగాణ పచ్చబడితే మేము కూడా వచ్చి ఎండగొడుతున్నాము. మీరు పచ్చబడగొట్టి మీరు పచ్చబడగొట్టి మేము ఎండగొట్టినామే. మీ పెద్ద చరిత్రగా చాలా పెద్దగా ఉంది, ముందుకే చాలా ఉంది. ఎవడా మీ జమాన్లు ఏమేమైందో మొత్తం చెప్తాను నేను, మేమేం చేసాము అది కూడా చెప్తా. తొందర ఎందుకు పడదామంతా? వైఖరి మంచిది కాదని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. జైదాబాద్ నీళ్లు, బాన్సువాడ నీళ్లు, నిజామాబాద్ నీళ్లు, మంతె నీళ్లు ఉండయి. నీళ్లు అనేది యాడికెళ్ళి వచ్చినా ప్రభుత్వం ఒక సమదృష్టితోని అందరు నాదుకోవాలి, అందరికీ ఇబ్బంది కలగకుండా చూడాలి అనే ప్రయత్నం చేసి బ్యాలెన్స్ చేస్తాం. బాసువాడలో పంటలు ఎండిపోతే తమరు చెప్తే సింగూరుకలు తెచ్చి కాపాడుకున్నాం అధ్యక్ష. ఆ పంటలు ఎండిపోయాం కదా, విశ్వ ప్రయత్నం చేస్తాం కదా. హుజూరాబాద్లో నేను మంత్రి ఈటల రాజేంద్ర పోతుంటారు, జనం చెప్పారు అధ్యక్ష, వరి కోతలు మంచిగా కోసినా పంటలు బాగా ఉన్నాయంటే ఇవి కేసీఆర్ వార్డులు సార్. కేసీఆర్ వార్డులు ఏంటిరా బాబు, మీరు ఒక కథ అంటే నువ్వు నీళ్ళు తెచ్చినావు కదా సార్, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసిన మేము చూసినాం అందుకే పండేమని చెప్పి. అది శ్రీధర్ బాబు గారి జిల్లానే. ఎటువంటి ఎక్కడి నుంచో ఒక ఆడ నుంచి ఉన్నంతలో మన పరిధిలో ఉంటే సర్దుబాటు చేసి కాపాడే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మన పరిధి దాటినప్పుడు పక్క రాష్ట్రం పోయి కూడా గడ్డం పట్టుకుంటాం. ఈ సంవత్సరం ఎండలలో మనకు దూరాలకు తక్కువ పడితే కర్ణాటక పోయి బతిమాలినాం. బతిమాలితే వాళ్ళు ఒక 3 TMCలు ఇచ్చిండ్రు మనకు, ఆల్మోస్ట్ ఒక 1 TMC దాకా వచ్చినాయి దూరాలకు. ఎండాకాలంలో బతికినాం. అది వ్యవహారం చేసే పద్ధతి, ప్రభుత్వాలు చేసే వ్యవహారం. దాన్ని కూడా ఒకటి కథ పెట్టి కారు కనబెట్టి అని మాట్లాడతారు అధ్యక్ష, కరెక్ట్ కాదు.